రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వంకాయ శనగపప్పు కూర నాన్ వెజిటేరియన్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయలు 1/2 కేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని నానబెట్టుకోండి. పచ్చిశనగపప్పు 50 గ్రాములు వాటర్లో 2 గంటల పాటు నానబెట్టుకోండి. వాటర్ని తీసివేసి ఒక పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు కోసం. పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి చిన్న కట్ట. వంకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి. పోపు అంటే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఉప్పు వేయడం వలన ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వంకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ చూసారా, వంకాయల్లో ఉన్న వగరు అంతా పోయి వాటర్ ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వంకాయ ముక్కలను వేసుకుని తర్వాత నానబెట్టి వాటర్ తీసి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. గరిటతో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపుని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా నూనెలో ఫ్రై చేయడం వలన పచ్చివాసన పోతుంది. తర్వాత కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తే కనుక కారంను తగ్గించుకోండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఆల్రెడీ వంకాయ బాగా మగ్గింది కాబట్టి 1 గ్లాసు లేదా 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కూర దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించండి. 5 లేదా 10 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం గరం మసాలా పొడిని యాడ్ చేసుకోండి. చూసారు కదా, కర్రీ ఇలా థిక్గా గ్రేవీలాగా తయారైంది. 1-2 నిమిషాల పాటు గరం మసాలా వేసిన తర్వాత, ఉడికిన తర్వాత చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను చల్లి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ కూర చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా యాడ్ చేసాం కాబట్టి శనగపప్పు వంకాయ మసాలా అని కూడా అనొచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.